ఎంత బడ్జెట్ అవుతుందో, నేను డబ్బులు పెట్టేది నేను నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటాను, నువ్వెందుకు బడ్జెట్ చెప్తున్నావు? ఆయన బడ్జెట్ 14 కోట్లకి కథ రాస్తాడంట. అండ్ 14 కోట్లు నువ్వు కథ రాయటం, 14 కోట్లు కాదు నువ్వు కథ రాయని 14 కానీ 20 కోట్లు పెడతా అంటారా? నేను అది కాదంటాడు ఆయన. సో ఫైనల్గా బాహుబలి తీసినాక నేను రాజమౌళి కరెక్ట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే బాహుబలి అని 200 కోట్లు తీశాడు. తెలుగులో సినిమాకి ఆ రోజుల్లో 200 కోట్లు ఉంటే పిచ్చి ఎక్కినాడు ఎవడు ఉన్నాడు దీవుడు. బట్ ద మేడ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాడు. సో ఐ థాట్ ఐఎమ్ రాంగ్, బట్ ఐఎమ్ స్టిల్ ఐఎమ్ నాట్ రాంగ్, బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ వాడు సక్సెస్ చేశాడు కాబట్టి వాడే ఒప్పుడు నేను తప్పాలి. సో అందుకని బడ్జెట్ అనేది మన మన ఏరియా కాదు అసలు, అంటే డైరెక్టర్ ఏరియా కాదు. మీరు బడ్జెట్స్ కాకుండా మీరు కథలు తయారు చేసుకోండి, ఎఫ్డిసి రోడ్డుకి వెళ్ళబాకండి, దిల్రాజు బోర్డురాజు ఎవడో ఉంటాడు కదా ఇక్కడ మన దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తీసుకోండి. లేదంటే మీరే ఇంకా మా రాజేష్ లాగానో నాలాగానో కష్టపడి ఎక్కడ ఇక్కడ అప్పో సప్పో చేసి సినిమా సక్సెస్ సక్సెస్ వస్తే మీరు గొప్ప వాళ్ళు, సక్సెస్ రాకపోతే మాలాగానే ఉంటారు. ట్రిపుల్ ఆర్ వాజ్ మేడ్ ఫర్ 600 or 700 crores. ఏది ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చి ఆస్కార్ కోసం వాడు 80 కోట్లు పెట్టాడు. నీకు 80 కోట్లు ఇస్తే 8 సినిమాలు తీసి ముఖాన్ని కొడతావు, 10 సినిమాలు తీసి కొడతావు. వాళ్ళ ఊరికి ఫ్లైట్ టికెట్లు 80 కోట్లు పెడుతున్నారు. సో అవన్నీ మనం డిస్కస్ చేయడం అనవసరం, టైం వేస్ట్ కానీ. సో ఆఫ్టర్ వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ వీ వాంటెడ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సొసైటీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సొసైటీ అని పెట్టి మనం పబ్లిసిటీ చేసుకోవట్లేదు. వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ మన సాటిస్ఫాక్షన్ కోసం వీఆర్ మేకింగ్ అప్ దీస్ ఫిల్మ్స్, నాట్ దట్ వీ వాంటెడ్ చేంజ్ ద సొసైటీ. యా వీ థింక్ వీఆర్ ఫర్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, బట్ మనం దానికోసమే పుట్టామని మనం చెప్పుకోవట్లేదు, బోర్డు పెట్టుకొని తిరగట్లేదు. మనం ఏదో చేస్తున్నాం, మనకు తెలిసింది, మన చేతనైంది, కంట్రిబ్యూట్ చేస్తానని మనం ప్రయత్నం చేస్తున్నాం. అరే ఇవాళ మన తెలుగు వాడు తీసే సినిమా, దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆస్కార్ బరిలో పోటీ దాకా వెళ్ళేందుకు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు కొట్టినందుకే చాలు, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆర్ఆర్ సినిమా ప్రమోషన్కి 80 కోట్లు ఖర్చు పెట్టారా? మీరు దగ్గర నుంచి చూస్తారా లెక్క? అకౌంటెంట్ని అడిగి, ఆడిటర్ని అడిగి, నోటుకు వచ్చినట్లు అవాకులు చవాకులు పేల్తుంటే చూస్తూ ఊరుకుంటారా? రాజమౌళియో కీరవాణి గారు వాళ్ళు మాకెందుకు లేని పాపం సైలెంట్గా ఉండొచ్చు. ఒక సినిమా మనిషిగా మనం జబ్బలు చదుచుకొని గర్వంగా ఉండాలి, కానీ ఆ సినిమాను విమర్శిస్తావా? ఇదే అది ఏ ఛానల్స్ లేకపోతే ఏ సినీ క్రిటిక్ సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ విమర్శించాయంటే ఓకే, దట్ ఈస్ వాళ్ళ లైవ్లీహుడ్, అది గుడ్ ఆర్ బ్యాడ్ విమర్శించడం. మనకేంటి సంబంధం నిర్మాతలుగా? వీళ్ళైతే అప్రిషియేట్ చేయాలి, లేకపోతే కమ్ముగా ఉండాలి. కుళ్ళు ఉంటుంది కదా కొంతమందికి, సైలెంట్గా ఉండండి. మీ కుళ్ళుని మీ విషయాన్ని బయట కక్కటం ఏంటి? ఒకవేళ మీరు కత్తితే మీ విషయం కక్కుతుంటే చేతులు చెట్టు కట్టుకుని కూర్చుందాం అనుకున్నారా? ఇప్పటికీ చాలాసార్లు చాలా ఎక్కువ మాట్లాడారు మీరు. ఎప్పుడు మాట్లాడలేదు నేను, నేనే కాదు మా వాళ్ళు అసలు అసలు మాట్లాడలేదు. మా అన్నయ్య గారు, లేకపోతే మా పిల్లలు, మా చరణ్, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో మాట్లాడుకున్నారు. కానీ మరీ శృతి మించితే ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం, చాలా తీవ్ర స్థాయిలో ఇస్తాం కౌంటర్. ఆస్కార్ బర్లో నిలవబోతున్నందుకు కుళ్ళు కొంచెం చచ్చిపోవటం ఏంటి? మెచ్చుకోవటం అనేటువంటి సంస్కారం కొంతమందికి లేకపోవచ్చు. కుళ్ళు కొంచెం చచ్చేటువంటి ఈ దుస్థితి ఏంటి? మనం సినిమాలు మానేసి ప్రొడక్షన్ మానేసి రిటైర్ అయిపోయినటువంటి బ్యాచ్ మంది, మన వల్ల కనీసం ఒక కుక్క కూడా ఉపయోగపడదు. ఊరికే మనం వీడియోలు పెట్టుకొని కథలు చెప్పాలి తప్ప, కెమెరా మొహం మీద పెట్టగానే నోటికి వచ్చినట్టు పెద్ద అనలిస్ట్లాగా మాట్లాడి చాలా మేధావులా మాట్లాడితే జనం అప్రిషియేట్ చేయరు. అసలు ఇంత క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ మీకు. ప్రీవియస్లో మీరు ఇంకొక సినిమాలు తీశారు, మీ సినిమాకి ఎన్ని షీట్ సినిమాలు తీశారు? అది ఎన్ని సినిమాలు తీశారు? మీరు తీసిన సినిమాలకి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లెక్కలు అడగండి. మీరు తీసిన సినిమాల వల్ల మీ సినిమాలు యాక్ట్ చేసినప్పుడు
సరిగ్గా రెమ్యునేషన్ అనేది పే చేస్తారు అందరు అడగండి మీ సినిమాల్లో యాక్ట్ చేసే ఆర్టిస్టులు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదంటే మనకెందుకు ఎవరెలా మాట్లాడితే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. మీరు రాజకీయంగా చాలాసార్లు పనికిమాలి విమర్శలు చేశారు, పిచ్చ పిచ్చగా మాట్లాడారు. మధ్యలో మళ్ళీ ఒక సంస్కారం ఒక చాలా ఎంతో డెప్త్ ఉన్నట్టు మీ సోది డెప్త్ మీ పనికిమాల డెప్త్ మాకు తెలీదు. ఎందుకు గమ్ముగా ఉన్నాం మేము? ఎప్పుడైనా మాట్లాడేవా? అంటే మీరు మీ నోటుకు వచ్చినట్లు మీకు సంబంధం లేకపోయినా ఎవరిని పడితే వాడిని నోటుకు వచ్చి విమర్శించగలరా? మా చేత కదా.